గైస్ ఈరోజు మనం ఫిట్నెస్ ఫిజియో స్టూడియోకి వచ్చాము ఇక్కడ జిమ్ ట్రైనర్ వేణు గారు ఉన్నారు వారితో మాట్లాడి జిమ్ ఎలా చేయాలి వాటి జాగ్రత్తలు ఏంటి ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి ఇటువంటివన్నీ అడిగి తెలుసుకుందాం హాయ్ వేణు గారు హాయ్ వేణు గారు అసలు ఇంట్లో వర్కౌట్ చేయాలనుకుంటారు కదా లెగ్స్ కి అటువంటి వాళ్ళ కోసం మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఇంట్లో వర్కౌట్ చేసుకునే వాళ్ళకి అంటే వెయిట్స్ ఏం ఉండవు కాబట్టి బాడీ వెయిట్ తోనే వర్కౌట్ చేయాలి పుషప్ చేసే కరెక్ట్ విధానము ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటారు ఎక్స్పీరియన్స్ లేని బిగినర్స్ ఉంటారు బిగినర్స్ ఒకలా చేయాలి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒకలా చేయాలి బిగినర్స్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు బిగినర్స్ ఎలా చేయాలంటే ఇట్లా ఫస్ట్ మోకాల మీద ఇలా కూర్చోవాలి కిందన మీకు ఏదైనా కావాలంటే సాఫ్ట్గా ఏదైనా మ్యాట్ వేసుకోండి సాఫ్ట్గా మ్యాట్ వేసుకోండి తర్వాత ఇలా తీసుకోండి చేతులు ఓకే ఈ షోల్డర్ విత్ ఉంది కదా షోల్డర్ విత్ కంటే కొంచెం దూరంగా తీసుకోవాలి దూరం తీసుకున్నాక కాలు రెండు వెనకాల ఇట్లా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేశాక ఇప్పుడు మన కిందకి దిగాలి కదా పుషప్ అంటే ఈ ఫేస్ ఉంది కదా ఫేస్ ఎప్పుడు కూడా రెండు చేతులకి మధ్యన రాకుండా సెంటర్లో రాకుండా ముందుకు వెళ్ళాలి ఇక్కడికి అది మీకు కరెక్ట్ పుషప్ అన్నమాట సి ఓకే ఓకే బాడీ వచ్చేసి చాలామంది ఇలాగా ఈ సీట్ పైకి ఉంచి ఫేస్ ఎక్కువ మంది ఈ మిస్టేక్ చేస్తారు అలా చేయకూడదు బాడీ అంతా కూడా ఒకేలాగా అలా కిందకి దిగాలి ఒకేసారి పైకి లేగాలి ఓకే కిందకి పైకి కిందకి పైకి ఇదేంటంటే వాళ్ళ స్ట్రెంగ్త్ బట్టి కొంతమందికి ఐదే వస్తాయి కొంతమందికి పది వస్తాయి కొంతమందికి పదిహేను వస్తాయి కొంతమందికి ఇరవై వస్తాయి వాళ్ళ స్ట్రెంగ్త్ బట్టి వాళ్ళు కష్టంగా ఎన్ని చేయగలుగుతున్నారో అన్ని చేయాలి తర్వాత రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇచ్చి మళ్ళీ చేసుకోవాలి ఏదైనా మూడు సెట్లు అండి ఏదైనా మినిమం మూడు సెట్లు చేస్తే ఆ మజిల్ మీద మీకు పడుతుంది ఇప్పుడు అడ్వాన్స్డ్ వాళ్ళు ఎలా చేయాలంటే కాళ్ళు మొత్తం ఇట్లా స్ట్రైట్ పెట్టేసుకోవాలి కాలు మొత్తం స్ట్రైక్ పెట్టేసుకుని చేతులు షోల్డర్ కంటే కొంచెం దూరంలో ఉంచి ఫేస్ ఎదరికి దిగాలి ఇలా ఇలా ఇది కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ బట్టి కొంతమంది ఐదే చేస్తారు కొంతమంది పది చేస్తారు పదిహేను చేస్తారు ఇరవై చేస్తారు వాళ్ళ స్ట్రెంగ్త్ బట్టి ఎన్ని వస్తే అన్ని మూడు సెట్లు కొట్టాలి ఇంకా పుషప్లో ఏంటంటే ఇది ఒక్కటే కాకుండా రకరకాల మోడల్స్ కూడా ఉన్నాయి సి క్లోజ్ హ్యాండ్స్ క్లోజ్ ఇలా క్లోజ్ పెట్టి కూడా సి మాడిఫైడ్ చేయొచ్చు ఓకే మాడిఫైడ్ చేయొచ్చు ఓకే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇలా కూడా చేయొచ్చు ఓకే నెక్స్ట్ దిస్ గ్రిప్ ఈజ్ ఫర్ ఇన్నర్ చెస్ట్ This is normal. Normal grip is for whole chest and the outer part kuda chetulu ila teesukovali. Okay. Chetulu ila teesukuni see modified vachina valiki modified. Okay. Parledu maaku experience undi strength baagundi body lo ante ila kuda cheyochu. ఓకే ఈ మూడు పొజిషన్లు చేస్తే మనకి హోల్ చెస్ట్ స్టెమ్యులేట్ అవుతుంది